ఇది ఇది టైం కాదు రాజకీయాలు చేయడానికి కానీ అండి మీ చేతి వాటాలు ప్రదర్శించడానికి కానీ ఇది టైం కాదు జనాలు ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఎట్లా బతకాలి అని చెప్పి కన్నీరు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళు కూలిపోయి వాళ్ళ ఇళ్ళు వాడైపోయి ఇళ్లల్లో ఉన్న సామాన్లు వాడైపోయి అసలు ఏ విధమైనటువంటి సహాయం అందక ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూర్చున్నప్పుడు మీ బాధ్యత ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటంటే సహాయం సక్రమంగా వాళ్ళ వరకు చేరేంత మీ బాధ్యతనే అది మీ అధికారులు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు పునరాలోచన అక్కడ చేసుకోండి మొత్తానికి మొత్తం ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగినాయో వెంటనే మీరు సరి చేయండి రేపు పొద్దున్న వీళ్ళందరికీ ఇక్కడ వాళ్ళందరూ మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తారు ఎందుకంటే ప్రశ్నిస్తే తిడుతున్నారని చెప్పి పిల్లలు చెప్తున్నారు ఇక్కడ సో మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారికి లేదా అమ్మ మీరు ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ అయితే వచ్చినాయో ఆ లిస్ట్ చూపించమని చెప్పండి ఆ లిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికి నిజంగా వచ్చినాయో లేదో మీరు కూడా కౌంటర్ వెరిఫై చేసుకోండి రానోళ్ళకి మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా చేయాలి ప్రభుత్వం చేయాలి ఇదే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అది జరిగేంత వరకు వీళ్ళతోటి మేము పోరాటం మేము ఇట్లనే చేసుకుంటూనే ఉంటాం మేము ఎక్కడికి వెరిచేది లేదు మేము ఎక్కడికి బెదిరేది లేదు ఎవరికి భయపడేది లేదు ఖచ్చితంగా ఇవాళ రోజున వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో కూర్చున్నటువంటి మీదే